Hi everyone, welcome to our channel. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ ఎలా చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో నెంబర్ ప్యాలిండ్రోమ్ ఎలా చేయాలో చూపించాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇస్తాను. సో అందరూ ఖచ్చితంగా చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ కోడ్ రాసి పెట్టాను, టైం వేస్ట్ అవ్వకూడదని. సో ఫస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఫస్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాను, వాయిడ్ మెయిన్. తర్వాత క్యార్ డేటా టైప్తో ఒక ఆరే తీసుకున్నాను, ఎస్టీఆర్ అనే నేమ్తో. నెక్స్ట్ ఇంటి డేటా టైప్తో 3 వేరియబుల్స్ తీసుకున్నాను, ఐజేఎల్ఈఎంతని. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్. తర్వాత ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయమని చెప్పేసి ప్రింట్ ఎఫ్లో ఇచ్చేసాను. తర్వాత స్ట్రింగ్స్లో వచ్చేసి స్కాన్ ఎఫ్ ఉండదు కదా, గెటెస్ వాడతారు. సో ఎస్టీఆర్ అనే వాల్యూని గెటెస్ ద్వారా రీడ్ చేశాను. సో ఆ ఎంటర్ చేసిన స్ట్రింగ్ని ఎస్టీఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ఈఎన్ ఈజ్వల్ టు ఎస్టీఆర్ ఎల్ఈఎన్ బ్రాకెట్స్లో ఎస్టీఆర్ ఉంది కదా. సో ఇదేంటంటే స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాల్కులేట్ చేయడానికి మనం ఇది వాడతాం. ఎంటర్ చేసిన యొక్క స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి ఇక్కడ ఎస్టీఆర్ ఎల్ఈఎన్ అని చెప్పేసి బ్రాకెట్లో ఎస్టీఆర్ ఇచ్చేసాను, ఎందుకంటే ఎస్టీఆర్లోనే స్ట్రింగ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ కనుక్కున్న లెంత్ను మనం ఎల్ఈఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసేసాము. సో ఇక్కడ లెంత్ ఎందుకు కనుక్కున్నామంటే స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్లో స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ వచ్చేసి ఫస్ట్ నుంచి చదివినా అదేవిధంగా లాస్ట్ నుంచి చదివినా ఒకేలాగుంటే అది స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ అవుతుంది కదా. సో అలా చదవాలంటే ఫస్ట్ మనకి దాని లెంత్ క్యాల్కులేట్ చేయాలి కదా. సో అది ప్యాలిండ్రోమా నాట్ ప్యాలిండ్రోమా అని కనుక్కోవాలంటే ఫస్ట్ దాని లెంత్ క్యాల్కులేట్ చేయాలి. సో అందుకోసమే మన ఇక్కడ లెంత్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఫర్ లూప్ అయితే తీసుకున్నాను, ఇందులోనే మొత్తం మనకి మెయిన్ ఫార్ములా ఉంది ప్యాలిండ్రోమ్ కనుక్కోవడానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములా అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ లూప్లోనే మొత్తం మెయిన్ ఫార్ములా ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఐజే అనే వేరియబుల్స్ ఆల్రెడీ మనం ఇంటి డేటా టైప్తో తీసుకున్నాం. సో ఎల్ఈఎన్ వచ్చేసి సపోజ్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ మేడం అనుకుంటే, సో మేడం అనే స్ట్రింగ్ లెంత్ ఎస్టీఆర్ ఎల్ఈఎన్ ద్వారా క్యాల్కులేట్ చేసి ఆ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి ఎల్ఈఎన్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్ఈఎన్ అనే వేరియబుల్లో మేడం అనే స్ట్రింగ్ యొక్క లెంత్ అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మేడం అనే స్ట్రింగ్ యొక్క లెంత్ 4 అవుతుంది. సో 0లో ఎం, 1A, 2D, 3A, 4M. సో మొత్తం 5 లెటర్స్ కదా. సో ఇప్పుడు ఫర్ లూప్లో రాసిన దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఐజే అనే వేరియబుల్స్ ఆల్రెడీ మనం ఇంటి డేటా టైప్తో ఇచ్చేసాము. సో ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి ఐ అనేది స్టార్ట్ అవుతుంది ఫర్ లూప్లో. సో ఇక్కడ 0 అంటే 0, 1, 2, 3, 4 MADAM. సో ఇక్కడ నుంచి 0 నుంచి అయితే ఫర్లో ఉండే ఈ ఐ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ జే ఇస్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 1 అని చెప్పేసి ఇచ్చేసాము. సో ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 0, 1, 2, 3, 4 MADAM కదా. సో ఐ ఇస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేసాము, అంటే 0 అట్ సైడ్ నుంచి 0 నుంచి ఐ అయితే స్టార్ట్ అవుతుంది. జే ఇస్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 1 అంటే టోటల్ లెంత్ నుంచి మైనస్ 1, అంటే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తుంది అన్నమాట. అంటే టోటల్ లెంత్ అంటే లాస్ట్ నుంచి 4, 3, 2 అలా మైనస్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఐ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఐ అట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి. సో జే ఇస్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 1 అంటే సింపుల్గా జే వచ్చేసి ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ బై 2 అని ఇచ్చేసాం కదా. సో ఇక్కడ టోటల్ లెంత్ 0, 1, 2, 3, 4 కదా. సో ఈ టోటల్ లెంత్లో ఐ వచ్చేసి హాఫ్కు ఈక్వల్ లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అయితే ఇచ్చేసాం ఇక్కడ. సో సపోజ్ 0, 1, 2, 3, 4 ఉంది కదా. సో ఇందులో హాఫ్ వచ్చేసి 2 కామన్ ఉంటే 0, 1 వచ్చేసి హాఫ్ అవుతుంది, అటు సైడ్ 3, 4 హాఫ్ అవుతుంది ఎందుకంటే 2 కామన్ కాబట్టి. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ బై 2 అంటే టోటల్ లెంత్లో ఐ హాఫ్ మాత్రమే డిక్లేర్ అవుతుంది, హాఫ్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐ ప్లస్ ప్లస్, జే మైనస్ మైనస్. సో ఐకి ఇంక్రిమెంట్ ఇచ్చాం, జేకి డిక్రిమెంట్ ఇచ్చాం ఎందుకంటే రెండు ఆపోజిట్ సైడ్స్ కదా. సో ఐ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, జే వచ్చేసి ఆపోజిట్ సైడ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఐ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ కదా. సో 0 నుంచి 1, సో నెక్స్ట్ వచ్చేసి 2. సో అక్కడితో ఐ అనేది బ్రేక్ అవుతుంది ఎందుకంటే మనం ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ బై 2 ఇచ్చేసాం కదా. సో 2 కామన్ అనుకుంటే 0, 1 వరకు ఐ అనేది వర్క్ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం జే కూడా డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో అటు సైడ్ 0 to 1, 1 to 2, సో ఇటు సైడ్ 4 to 3, 3 to 2. సో అటు సైడ్ 0లో ఉన్న వర్డ్ ఎం, ఇటు సైడ్ 4లో ఉన్న వర్డ్ ఎం, తర్వాత అటు సైడ్ ఇంక్రిమెంట్ అయినప్పుడు 1లో ఉన్న వర్డ్ ఏ, ఇటు సైడ్ డిక్రిమెంట్ అయినప్పుడు 3లో ఉన్న ఏ, తర్వాత బోత్ ఐకి జేకి కామన్ ఉన్న 2లో ఉండే వర్డ్ డి. సో ఇక్కడ
అటు సైడ్ నుంచి ఇంక్రిమెంట్ అయినప్పుడు సేమ్ వర్డ్స్, డిక్రిమెంట్ అయినప్పుడు సేమ్ వర్డ్స్. సో ఇలా ఉన్నప్పుడు స్ట్రింగ్లో ఐ పారామీటర్స్ అండ్ జే పారామీటర్స్ ఈక్వల్ టు అయితే పాలిండ్రోమ్ అని, లేకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో కావాలంటే ఇప్పుడు కోడ్ చూపిస్తాను. సో ఇక్కడ మీరు కోడ్ చూసుకోవచ్చు. ఫర్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ బై 2, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, జే మైనస్ మైనస్. సో ఐలో ఐ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, జే వచ్చేసి టోటల్ లెంత్ మైనస్ 1 అవుతూ డిక్రిమెంట్ అవుతుంటుంది, సో ఐ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది, నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ బై 2. సో కింద వచ్చేసి ఈ ఫర్ లూప్లో ఉన్న కండిషన్ మొత్తం సాటిస్ఫై అయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఆ ఫర్ లూప్లో ఉన్న ఫార్ములా అంతా చెక్ చేసేసుకొని కిందికి వచ్చి ఇఫ్ స్టేట్మెంట్లో నెక్స్ట్ స్ట్రింగ్ ఐ పారామీటర్స్ అంటే 0, 1, 2 ఉన్నాయి కదా, సో అవి నెక్స్ట్ జే పారామీటర్స్ వచ్చేసి 4, 3, 2. సో ఆ స్ట్రింగ్ ఐ ఈక్వల్ టు స్ట్రింగ్ జే అని ఇచ్చేసాం కదా ఇక్కడ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి పాలిండ్రోమ్ అని, లేకపోయినట్లయితే నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ కోడ్ను ఒకసారి కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేయడం ద్వారా మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. సో మన కోడ్లో ఎటువంటి ఎర్రర్స్ కూడా లేవు. నెక్స్ట్ రన్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని అడుగుతుంది. సో నేను మేడం అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మేడం అని చెప్పేసి టైప్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే పాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నాట్ ఏ పాలిండ్రోమ్ ఉండే వర్డ్ ఏదైనా చెక్ చేద్దాం. సో సపోజ్ నా నేమ్ ఇస్తున్నాను చైతన్య అని చెప్పేసి. సో నా నేమ్ ఇచ్చేసాను, నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా స్ట్రింగ్ ఏ పాలిండ్రోమ్, ఒక పాలిండ్రోమ్ స్ట్రింగా లేదా అని చెప్పేసి చెక్ చేసేయచ్చు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డిజీ తెలుగు యూట్యూబ్ ఛానల్స్.